ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల నిధులను దుర్వినియోగం చేశారని, ఆయన ఋషికొండలో రాజ్మహల్ కట్టుకున్నారని తీవ్రాతి తీవ్రమైన దుష్ప్రచారం టీడీపీ ప్రారంభించింది. నిజానికి చంద్రబాబు నాయుడు చేసిన నిధుల దుర్వినియోగం గురించి మనం ప్రస్తావించుకుందాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు లీకేజీకి అవకాశం లేకుండా సంక్షేమ పథకాలను చేపట్టింది. అలాగే మెడికల్ కాలేజీలు కట్టింది, హార్బర్లు పోర్టులు కడుతూ ఉన్నది, అలాగే ఉద్యానంలో అద్భుతమైన కిడ్నీ ఆసుపత్రిని, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించింది, వాటర్ వర్క్స్ ప్రారంభించింది. ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన ఆయన చేసిన మంచి పనులు ప్రజల హృదయాల నుంచి, ప్రజల మనో దృష్టి నుంచి చెరిపేయాలనే ప్రయత్నము తీవ్రాతి తీవ్రంగా పచ్చ మీడియా చేస్తున్నది. అలాగే తెలుగుదేశం వారికి బాగా తెలిసిన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక పురోగామి నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు చేసిన పునాదులు, ఎటు విద్యా రంగంలోనూ, వైద్య రంగంలోనూ, అధికార వికేంద్రీకరణ రంగంలోనూ చేసిన పనులను మీరు చెరిపేస్తే చెరిపోయారు. రాజ్మహల్ నిర్మాణమా, అది అవసరమా కాదా అని మీరు చర్చించవచ్చు. దానికి ఎవరు అభ్యంతర పెట్టరు, కానీ ఒక సానుకూల దృక్పథంతో వ్యవహరించడం, ప్రచారం చేయటం మంచిది. మరి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమేమి జరిగినాయా మనం కూడా ఆలోచించాలి కదా. విలాసాల కోసం చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టిన మొత్తం తక్కువ కాదు. ఆయన అందుకనే ఫైవ్ స్టార్ బాబు, యూటర్న్ బాబు అని పిలుస్తారు, మనకు తెలుసు కదా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన నివాసం క్యాంపు కార్యాలయంగా హైదరాబాద్లోని పార్క్ హయత్ 7-స్టార్ హోటల్ను ప్రకటించి మరీ సర్కారు ఖజానా నుంచి ఏకంగా 30 కోట్లు చెల్లించారు. బాబు క్యాంప్ ఆఫీసుల భాగవతం కూడా మనం కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో హన్స్ ఇండియా 2018 ఆగస్టు 10 ఒక కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ యూనిట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఎలెజ్డ్ దట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ ఈజ్ ఫ్యామిలీ స్పెంట్ 30 క్రోర్ పబ్లిక్ మనీ టు స్టే ఇన్ ఎ స్టార్ హోటల్ ఇన్ హైదరాబాద్. ఇంకా క్యాంప్ ఆఫీసుల సంగతి కూడా మనం తెలుసుకుందాం. చంద్రబాబు తొలుత జూపులీ హిల్స్లోని తన నివాసాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి దానిలో హంగులు ఆర్భాటాల కోసం ఖజానా నుంచి నిధులు ఖర్చు చేశారు. ఆ తర్వాత అద్దె ఇంటిలోకి వెళ్ళి ఆ ఇంటిని సీఎం నివాసం క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు. ఆ ఇంటిని కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేశారు. తొలుత హైదరాబాద్లోని సెక్రటేరియట్లో హెచ్ బ్లాక్ను సీఎం కార్యాలయంగా ప్రకటించి 7 కోట్లతో మరమ్మతులు చేశారు. ఆ తరువాత వాస్తు పేరుతో ఎల్ బ్లాక్ను సీఎం కార్యాలయంగా ప్రకటించి అక్కడ మరమ్మతులు, ఫర్నిచర్, హంగుల కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు చేశారు. ఓటుకు నేటు కేసులో ఇరుక్కోవడంతో అర్ధరాత్రి హడావిడిగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేశారు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి 10 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసులో ఆయన గుట్టు రట్టవటంతో హఠాత్తుగా హైదరాబాద్ను వదిలించి రాత్రే విజయవాడ వచ్చేశారు. తెలంగాణలో ఉంటే అరెస్ట్ చేస్తారని భయపడ్డాడు. విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి 42 కోట్లతో మార్పులు చేశారు. చివరికి కృష్ణా కరకట్ట ఎక్కి లింగమనేని గెస్ట్ హౌస్ను సీఎం నివాసం క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు. ఇవన్నీ కూడా అధికారికంగా జీవోల ద్వారానే ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు దుబారా చేసినవి. లింగమనేని గెస్ట్ హౌస్కి రెంట్ చెల్లించారా లేదా, లింగమనేని గెస్ట్ హౌస్ ప్రభుత్వ భవనం అని కొంతకాలం ప్రకటించారు. ఇక ఆ వివాదం మరి దాని గురించి లోతుగా వెళ్ళటం అనవసరము. ఇవన్నీ కూడా అధికారికంగా జీవోల ద్వారానే ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు దుబారా చేసినవి. హైదరాబాద్ మదీనాగోడాలోని చంద్రబాబు సొంత ఫామ్ హౌస్లో ఎలీప్యాడ్ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. మదీనాగోడాతో పాటు జూబ్లీ హిల్స్లో విలాసవంతమైన ఇంద్రభవనాలను నిర్మించుకున్న చంద్రబాబు వాటిలో ఇంటీరియర్ డెకరేషన్ కోసం సిఆర్డిఏ నిధులను మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. మదీనాగూడ ఫామ్ హౌస్లో జూబ్లీ హిల్స్ అద్దె ఇంటికి 4.37 కోట్లు ఖర్చు చేశారు.
రిషికొండ మీద కట్టిన భవనాలు ప్రభుత్వ అధీనంలోని టూరిజం శాఖకు చెందినవి కానీ ప్రైవేటు భవనాలు కావు. అయినా ప్రచారం ఏ స్థాయిలో జరుగుతున్నదో మీరు చూడవచ్చు. రిషికొండ చుట్టూ 22 ఎకరాలు ఉండగా అందులో 10 ఎకరాలు గతంలో, అంటే జగన్ సీఎం కాకముందే, హరిత రిసార్ట్ల పేర హోటళ్లు రూములు ఉండేవి. పాత వాటి స్థానంలో కొత్తవి కట్టారు. ఇక్కడ సబ్స్టాన్షియల్ ఇన్కమ్ వచ్చిందని పచ్చ మీడియాలో రాశారు, కానీ ఆ ఇన్కమ్ ఎంత అనేది మాత్రం రాయలేదు. అక్కడ ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, సీఎం లాంటి విఐపీలు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస చేయవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో నిర్మించాడు? విశాఖకు రాజధాని తరలించగలను అని ఆశించాడు, ఎన్నికల్లో బోల్తా పడ్డాడు, అవన్నీ వాస్తవాలు. అది కాదంటే కాదంటే వాస్తవాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. ఆయన ఊహలు తారుమారయ్యాయి, అందువల్ల ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ప్రభుత్వ భవనాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచించవచ్చు. దీనిని దుష్ప్రచారం కోసం ఉపయోగిస్తే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందనే విషయాన్ని కూడా గుర్తించాలి చంద్రబాబు గారు.